हेलो अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल अरियाना कलेक्शंस नेनु मी मनोज महेश फ्रेंड्स मनम डेली यूज चेसे वस्तुलु इंत वाश चेसिना गानी आयिल मर्कल पड़तूने उंटाई ఇంకొన్నైతే ఎప్పుడు డస్ట్ పడి అగ్లీగా తయారవుతుంటాయి సో అలాంటి వాటిని మనం వాష్ చేసుకోవాలంటే చాలా పెద్ద పని చాలా కష్టం అనుకునే పనుల్ని కొన్ని టిప్స్ తోని సులభంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం గనుక మన ఛానల్ లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసిన తర్వాత పక్కనే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయడం వల్ల నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో మీరే ముందుగా చూడొచ్చు ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్యూ సో మచ్ సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రాగి బిందెలో ఉన్నటువంటి వాటర్ తాగడం ఎంత హెల్తీనో మనందరికీ తెలుసు కానీ రాగి బిందెని కానీ బాటిల్ని కానీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే ఇలా రాగి బిందెను యూస్ చేసే కొద్దీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంటుంది సో కొత్తదానిలా ఎలా చేసుకోవాలో చూద్దాం మనకి జనరల్ స్టోర్ లో పీతాంబరి పౌడర్ అని దొరుకుతుందండి సో ఒక్కొక్కటి 10 రూపాయలు ఉంటుంది పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్ లో వేసుకొని స్టీల్ పీస్ తో మొత్తం బిందెనైతే ఇలా రుద్దాలి ఈ బిందె అయితే చాలా వరకు బ్లాక్ కలర్ లోకి వచ్చింది సో ఒకసారి ఇలా అప్లై చేసుకుంటూ వాష్ చేసిన తర్వాత చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు మరొకసారి పౌడర్ ని అప్లై చేసుకుంటూ ఈ బిందె మొత్తాన్ని ఒకసారి రుద్దాలి ఈ పీతాంబరి పౌడర్ తో మనం ఓన్లీ రాగి బిందెలే కాకుండా స్టీల్ బిందెలు కాని ఇంకా ఏవైనా చాలా మురికిగా ఉన్నటువంటి ఏ బౌల్స్ అయినా గాని వాష్ చేసుకోవచ్చు చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చుండి మనకి జస్ట్ ఒక 10 రూపాయలే ఉంటుంది ఒక ప్యాకెట్ చూడండి ఫ్రెండ్స్ బిందె అయితే ఎంత కొత్తదానిలా అయిందో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక బౌల్ లో 1 టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకోవాలి 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం వంట చేసుకునేటప్పుడు బర్నర్లు అనేది ఇలా రంధ్రాలు మూసుకుపోయి ఉంటాయి మొత్తం ఆయిల్ మార్కల్ పడి ఇలా బ్లాక్ కలర్లోకి వస్తాయి బర్నర్లు వేరే బౌల్ లో బర్నర్ ని పెట్టుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి వెనిగర్ ని ఈ బర్నర్ పైన వేసుకోవాలి ఒక 10 నిమిషాల వరకు ఈ బర్నర్ అనేది ఇలా సోక్ చేసుకోవాలి ఇలా సోక్ చేసుకోవడం వల్ల బర్నర్ లో ఉన్నటువంటి రంధ్రాలు అనేవి ఓపెన్ అవుతుంటాయి 10 నిమిషాల తర్వాత పాత బ్రష్ తో ఇలా రుద్దాలి ఇలా రుద్దినటువంటి బర్నర్ ని వెనిగర్ వాటర్ లో ముంచుకుంటూ కొంచెం విమ్ లిక్విడ్ ని వేసుకొని మరొకసారి బ్రష్ తో రుద్దాలి మీకు చూపించడానికైతే బర్నర్ అనేది చాలా రోజుల నుంచి ఇలా వాష్ చేసుకోలేదండి ఒకవేళ మీ బర్నర్ అనేది చాలా మురికిగా ఉన్నట్లయితే ఇలా స్టీల్ బ్రష్ తో రుద్దాలి ఓన్లీ బర్నర్ ని వెనిగర్ లో ముంచుకుంటూ ఇలా స్టీల్ పీస్ తో రుద్దాలి ఇప్పుడు వాటర్ తో కడిగితే సరిపోతుంది చూడండి కొత్తదానిలా అయ్యింది అలాగే బర్నర్ కున్నటువంటి రంధ్రాలు కూడా మొత్తం ఓపెన్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ టిప్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం వంటగదిలో ఎక్కువగా యూస్ చేసేది పట్టుకారండి పట్టుకారని ఎంత వాష్ చేసుకున్నా గాని చాలా వరకు మురికి అలాగే ఉండిపోతుంటుంది ఆయిల్ మరకలు పడి ఒక బౌల్ లో పీతాంబరి పౌడర్ ని తీసుకొని ఇలా స్టీల్ పీస్ కి పీతాంబరి పౌడర్ ని అప్లై చేసుకుంటూ ఇలా పట్టుకారని మొత్తం రుద్దాలి ఫ్రెండ్స్ మనం డైలీ పట్టుకారని వాష్ చేసుకున్నా గాని ఇలా ఫోల్డ్ చేసినటువంటి ప్లేస్ లో పట్టుకార అనేది చాలా మురికిగా అవుతుంది అలాంటి ప్లేస్ లో కూడా ఈ పీతాంబరి పౌడర్ ని అప్లై చేసుకుంటూ ఇలా మొత్తం రుద్దాలి చూడండి చాలా వరకైతే మురికి అనేది పోయింది ఇప్పుడు మరొకసారి పౌడర్ ని అప్లై చేసుకుంటూ రుద్దాలి ఇలా పట్టుకారు ఫోల్డ్ చేసినటువంటి ప్లేస్ లో ఒక పాత బ్రష్ ని తీసుకొని పీతాంబరి పౌడర్ ని అప్లై చేసుకుంటూ రుద్దాలి ఒక 2 నిమిషాలు ఇలా రుద్దిన తర్వాత వాటర్ తో వాష్ చేసుకుంటే చూడండి ఎంత కొత్తదానిలా అయిందో ఫ్రెండ్స్ మనం ఒక 10 రూపాయలోనే ఎంతో కష్టం అనుకునే పనిని చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు చూడండి కొత్తదానిలా అయింది ఈ టిప్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒక గిన్నెలో పీతాంబరి పౌడర్ మొత్తాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం రాగి బిందెల్ని గాని అలాగే రాగి బాటిల్స్ ని గాని యూస్ చేస్తే చాలా వరకు మన హెల్త్ కి మంచిది అది కూడా నైట్ వాటర్ బిందెలో నింపేసి గాని లేదంటే బాటిల్లో నింపేసి గాని మార్నింగ్ తాగితే చాలా మంచిది ఈ రాగి బిందెల్ని గాని బాటిల్ ని గాని చింతపండుతో వాష్ చేస్తుంటారు కానీ అది కొంచెం కష్టమే ఇలా పీతాంబరి పౌడర్ తో వాష్ చేసుకుంటే చాలా ఈజీగా కొత్తదానిలా అవుతుంది
బాటిల్ లోపల కూడా ఇలా వాటర్ ని వేసుకొని ఒకసారి బ్రష్ తో రుద్దాలి లోపల కూడా చాలా వరకు మరకలు ఉన్నా కానీ ఇలా పితమరి పౌడర్ ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా బ్రష్ తో రుద్దినట్లయితే కొత్త దానిలా అవుతుంది చాలా వరకు మురికి అనేది పోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ టిప్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ బాటిల్ యొక్క మూతను కూడా ఇప్పుడు వాష్ చేసి చూద్దాం ఇలా కొంచెం పౌడర్ ని అప్లై చేసి ఒక నిమిషం వరకు ఇలా రుద్దిన తర్వాత కడిగేస్తే చూడండి కొత్త దానిలా అయ్యింది ఫ్రెండ్స్ మనం వంటగదిలో ఎక్కువగా యూస్ చేసేది మిక్సర్ గ్రైండర్ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత తుడుచుకోకపోతే ఇలా అవుతుంది ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల వంట సోడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఫస్ట్ అయితే లెమన్ తొక్కతో ఇలా గ్రైండర్ మొత్తాన్ని తడుపుకోవాలి ఒక పాత బ్రష్ తీసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి మిశ్రమంలో బ్రష్ ని ఉంచేసి ఈ గ్రైండర్ మొత్తాన్ని రుద్దాలి తర్వాత ఒక పొడి క్లాత్ తో తుడుచుకుంటే చాలా కొత్త దానిలా అవుతుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా మిక్సర్ గ్రైండర్ ని ఎలా వాష్ చేసుకోవాలో మన ఛానల్ లో ఉంది ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే చెక్ చేయండి ఇలా క్లాత్ పట్టన్ ప్లేస్ లో టూత్ పిక్ ని తీసుకొని టూత్ పిక్ తో మొత్తం తుడుచుకోవాలి వైర్ ని కూడా ఇలా నిమ్మకాయ తొక్కతో తుడుచుకొని తర్వాత క్లాత్ తో తుడుచుకుంటే చాలా కొత్త దానిలా అవుతుంది మిక్సీ పట్టుకున్న తర్వాత తుడుచుకొని ఇలా పై నుండి టవల్ వేసుకుంటే ఎప్పుడు కొత్త దానిలా ఉంటుంది ఫ్రెండ్స్ స్విచ్ బోర్డ్స్ అయితే ఎప్పుడు మనం యూస్ చేస్తాం కాబట్టి ఇలా కలర్ చేంజ్ అవుతూనే ఉంటాయి కొలైన్ తీసుకొని డైరెక్ట్ స్విచ్ బోర్డ్ పైన స్ప్రే చేయకుండా ఒక పొడి క్లాత్ పైన స్ప్రే చేసుకోవాలి ఇలా క్లాత్ పైన స్ప్రే చేసుకొని తర్వాత ఈ క్లాత్ తో మొత్తం స్విచ్ బోర్డ్ ని అయితే తుడుచుకోవాలి చాలా ఈజీగా మనకి ఎంత మరకలు ఉన్నా గానీ వదిలిపోతాయి డైరెక్ట్ కొలన్ మనం స్విచ్ బోర్డ్ పైన వేసుకోవడం వల్ల కరెంట్ షాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా వరకు ఎంత మరకలు ఉన్నా గానీ ఈజీగా వదిలిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత కొత్తగానిలా అయ్యిందో ఈ టిప్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి కిచెన్ లో అయితే ఇప్పుడు అందరికైతే కబోర్డ్స్ యూస్ చేస్తున్నారు ఇలా కబోర్డ్స్ కూడా ఎప్పుడు మరకలు అవుతూనే ఉంటాయి కబోర్డ్స్ ఎప్పుడు షైనీగా కనిపించాలంటే కబోర్డ్స్ పైన కొంచెం కొలైన్ ని స్ప్రే చేసుకోవాలి తర్వాత ఒక పొడి క్లాత్ తో తుడిచినట్లయితే ఎంత మరకలు ఉన్నా గానీ ఈజీగా వదిలిపోతాయి అలాగే కబోర్డ్స్ కూడా చాలా షైనీగా కనిపిస్తాయి ఇలా 1 వీక్ లో ఒకసారి చేసుకోవడం వల్ల కిచెన్ నీట్ గా ఉంటుంది అలాగే కబోర్డ్స్ కూడా చాలా షైనీగా కనిపిస్తాయి డైలీ అయితే కొలైన్ తో తుడుచుకోవడం కుదరదు కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు స్ప్రే బాటిల్ లో 1 టేబుల్ స్పూన్ సర్ఫ్ వేసుకోవాలి అలాగే 2 గ్లాసుల వాటర్ తీసుకొని మొత్తం షేక్ చేసుకొని ఇలా కబోర్డ్స్ ని తుడుచుకోవడం వల్ల కూడా షైనీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ టిప్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మిక్సర్ గ్రైండర్ బౌల్స్ అనేవి చాలా రోజుల వరకు పాడవకుండా ఉండాలంటే మనం యూస్ చేసిన వెంటనే వాష్ చేసుకోవాలి గ్రైండర్ బౌల్ బ్యాక్ సైడ్ కూడా తడవకుండా చూసుకోవాలి గ్రైండర్ బౌల్ వాష్ చేసుకున్న తర్వాత బోర్లించకుండా ఇలా గ్రాస్ లో పెట్టుకున్నట్లయితే పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మిక్సర్ గ్రైండర్ బౌల్స్ ఉంటాయి కదా బౌల్స్ యొక్క ప్లేట్స్ ఎప్పుడు షార్ప్ గా ఉండాలంటే 3 టేబుల్ స్పూన్ల salt వేసుకోవాలి ఇలా ప్లేట్స్ మునిగేంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ప్లేట్స్ అనేవి చాలా షార్ప్ గా ఉంటాయి చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ టిప్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేషన్స్ కి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థాంక్యూ సో మచ్ థాంక్యూ ఫర్ వాచింగ్